హలో దుబాయ్, అందరూ తెలంగాణ ఇక్కడి నుంచి మొత్తం నేను ఒక్కడే ఆంధ్రోడిని తెలుసు. కనిపిస్తున్నా ఇప్పుడు? చూడండి, ఇక్కడ వీళ్ళ రూమ్కి వచ్చాను. సో వీళ్ళ రూమ్లో లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, దుబాయ్లో లివింగ్ ఎలాగా, అన్ని రికార్డ్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నమాట. అది ఇందాక మోస్ట్ ఇంపార్టెంట్ మేము మిస్ అయ్యాము. ఈ ఇక్కడ పైన బెడ్ అయితే ఒక రేట్ అంట, ఇక్కడ బెడ్ అయితే ఒక రేట్ అంట, ఇక్కడ బెడ్ అయితే ఒక రేట్. సో కింద రేట్ ఎంత? కింద మీద 350. 350 ధరమ్స్ నెలకి, అంటే అంటే 350 అంటే ఎంత? 7000 అయితే. సో ఇది 7000 ఇక్కడ ఇంటికాడ, ఏదో 7000 రూపాయలు. సో ఇవ్వండి, ఇలా ప్యాక్ చేసి ఇచ్చారు. అంటే ఆరుగురికి ఒక, ఆరుగురికి ఒక ట్రైనా? ముగ్గురిది. సో ముగ్గురికి ఒక ట్రైలా ఇలా ఇచ్చారు. మనం 24 తీసుకున్నాం కాబట్టి ఇదిగోండి ఎన్ని ట్రైలు వచ్చాయి. హలో ఫ్యామిలీ, నేను మళ్ళీ మీ రవి. ఇవాళ దుబాయ్లో ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ మీకు చూపిద్దామని బర్ దుబాయ్ అని ఏరియాకి వచ్చాను. మనం దుబాయ్ అనగానే మనకు సినిమాలో చూపించేది బుర్జ్ ఖలీఫా, ఫౌంటైన్స్, ఎక్స్పెన్సివ్ మాల్స్. దుబాయ్ అంటే ఓన్లీ ఎక్స్పెన్సివ్ మాల్స్, చాలా చాలా కోట్లు కోట్లు ఉన్న ఇల్లు, తర్వాత ఫరారీలు, ల్యాంబోర్గినీలు, తర్వాత ఎక్స్పెన్సివ్ డ్యూటీ ఫ్రీ. అదే కాదు, చాలామంది భారతదేశం నుంచి, పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ నుంచి దుబాయ్ అంటే ఒక గ్లోబల్ విలేజ్లా అందరూ వస్తారు. ఇందులో ఈ హోటల్స్లో క్యాటర్ చేయడానికి చాలామంది వర్కర్స్ అయితే ఇండియా నుంచి వస్తారు, చాలామంది తెలుగు ఉంటారు. ఇక్కడ నాకు నిన్న అనుకోకుండా నేను సబ్వేలో ఉంటే నిజామాబాద్ నుంచి ఒక ఆయన రాజేష్ అని పరిచయం అన్నాను. సో నేను ఆయన అడిగాను, ఒక దుబాయ్లో నాకు నార్మల్ లైఫ్ చూడాలని, రెగ్యులర్ లైఫ్. అంటే చాలామంది ఇప్పుడు మన పొట్ట కూట్ కోసం వస్తాం కదా, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా వెళ్ళినట్టు, అలా వెళ్ళినప్పుడు ఇనీషియల్ డేస్లో ఎలా స్ట్రగుల్ అవుతారు, ఎలా ఉంటారు, ఎలా కలిసి ఉంటారు అని ఒక ఏరియాకి ఆయన తీసుకురామన్నా. సో ఆయన ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఇప్పుడు యాక్చువల్లీ వచ్చాము ఈ బుర్దుబాయ్లో. ఇది తెలుగు వాళ్ళు ఉండే ఏరియా. 4000 నుంచి 5000 మంది ఉంటారంట, ఫ్రమ్ ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మోస్ట్లీ తెలుగు వాళ్ళు, కేరళ వాళ్ళు అందరూ ఉంటారు. సో ఇక్కడ వెళ్ళి దీన్ని, ఇక్కడ నార్మల్ లైఫ్ స్టైల్ దుబాయ్లో ఎలా ఉంటుంది, ఒక స్వాగి రిచ్ లైఫ్ స్టైలే కాకుండా. సో ఇదిగోండి అపార్ట్మెంట్ కాంప్లెక్స్. సో ఇప్పుడు మనం వెళ్ళబోతున్న ఏరియా ఈ సందులోకి. ఇది శ్రీ కెఫెటేరియా అని, ఇది కూడా తెలుగు వాళ్ళ రెస్టారెంట్ అంట, ఇది కూడా ట్రై చేద్దాం. తెలుగు వాళ్ళ రెస్టారెంట్ అండి. సో మీ, సో బ్రో మీరు ఎక్కడి నుంచి? నిజామాబాద్. నిజామాబాద్ పేరు? రాజు. రాజు నిజామాబాద్ దగ్గర విలేజ్ ఆర్మూర్, నాకు తెలుసు కామారెడ్డి ఆర్మూర్. కొత్తపల్లి. ఓకే, ఫ్యాంటాస్టిక్. సో బ్రదర్ వచ్చి దాంట్లో పిక్ చేసుకున్నాడు, ఈ ఏరియాకి తీసుకొచ్చారు. సో ఒకసారి వెళ్ళి ఇక్కడ తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వీధి మీకు అన్ని చూపిస్తాను ఎలా ఉందో. సో ఇదిగోండి గైస్, దుబాయ్లో ఈ ఏరియాకి వచ్చాం. ఇక్కడ బ్రదర్స్ తీసుకొచ్చారు, ఇంకా రాజేష్ని కూడా పరిచయం చేస్తాను. ఎవరైతే నన్ను వచ్చి రికగ్నైజ్ చేసి సబ్వేలోని, ఇదిగోండి ఇది ఒక టిపికల్ స్ట్రీట్ మాట. ఇక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఇదిగోండి సైకిల్స్, ఈజీ ట్రాన్స్పోర్ట్ మాట, హ్యాపీగా. ఇదిగోండి ఇక్కడ రోడ్డు కూడా లేదండి, ఇక్కడ ఊరికి నేను. సో రాజేష్, సో ఈయన నిన్న నాకు, నేను సబ్వేలో ఉంటే పాపం వెయిట్ చేసి హలో చెప్పాడు అనుకోకుండా ఈ కాన్సెప్ట్ అనుకున్నాను. సో రాజేష్ ఎక్కడి నుంచి? నేను నిజామాబాద్ అన్న. సేమ్ కొత్తపల్లి. సేమ్ కొత్తపల్లి. ఓకే, ఫ్యాంటాస్టిక్. సో వీళ్ళందరూ రూమ్మేట్స్ మాట, ముగ్గురు. ఇంకో ఆయన? ఓకే. సో ఇప్పుడు ఇక్కడికి వెళ్దాం. ఓకే, మీతో మాట్లాడచ్చా బ్రో? ఎక్కడి నుంచి బ్రో? గట్టిగా జగిత్, జగిత్యాల. ఓకే, మీ పేరు? సంజయ్. గట్టి మాట్లాడాలి. శ్రీనివాస్. జగిత్యాలేనా? ఓకే, జగిత్యాల. సో బేసిక్గా రూమ్మేట్లు అంటే ఒక ఊరు నుంచే రూమ్మేట్ క్వాలిఫికేషన్? వెరీ గుడ్. సో ఈ ఇక్కడ ఎంతమంది ఉంటారు మొత్తం తెలుగు వాళ్ళు ఇవి ఈ ఏరియాలో? గట్టి మాట, 1000 మంది తెలుగు వాళ్ళు ఉంటారా? అంటే ఈ ఒక్క స్ట్రీట్లోనా లేకపోతే ఏరియా మొత్తం? మొత్తం 1000 మంది ఉంటారు. సో యూజువల్గా ప్రతిరోజు కొత్త వాళ్ళు వస్తుంటారా లేకపోతే అంటే వర్క్ కోసం అందరూ ఉండేవాళ్ళు? ఓకే, అంటే ఇందాక ఒక ఆయనతో మాట్లాడితే నీ వాళ్ళు మార్నింగ్ వచ్చానన్నా అన్నాడు. అందుకని అందుకని. ఓకే, సో ఇవన్నీ అపార్ట్మెంట్స్ ఇవి మొత్తం 3 ఫ్లోర్స్? అంటే ఇటు 3, ఇటు 3 అపార్ట్మెంట్లు 6. ఓకే, సో మీ మీ ఇది హౌస్ ఇది? ఓకే, వెళ్ళొద్దా? ఓకే, థ్యాంక్ యూ బ్రో. సో బ్రదర్ అడిగాను ఎలా ఉంటారో ఏంటి, ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేద్దామని. ఇదిగోండి ఇది ఒక కాంప్లెక్స్, సేమ్ ఇండియాలోనే అపార్ట్మెంట్ కాంప్లెక్స్, రెండు మెట్లు. ఇది ఒక ఇల్లు మాట. సో ఇది హౌస్ కదా, లోపల రావచ్చా? సో ఇదిగోండి ఇది ఒక ఇల్లు. సో ఇది బేసిక్గా లివింగ్ రూము,
లివింగ్ రూమ్ లోనే ఇది కిచెనా? కిచెన్. ఓకే, ఇది కిచెన్. సో ఇదిగోండి, ఇది ఒక కిచెన్. అబ్బా, ఎన్ని స్టవ్ ఉన్నాయండి? కామన్ కామన్ కిచెన్ అందరికి. సో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టవ్? ఓహో. సో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇది కామన్ లివింగ్ రూమ్. ఎన్ని బెడ్రూమ్స్ ఉంటాయి? 3 బెడ్రూమ్. 4 బెడ్రూమ్ కాదు బ్రో, 3 బెడ్రూమ్ కదా. అది 4 బెడ్రూమ్లు. ఒక బెడ్రూమ్లో ఎంతమంది ఉంటారు? 10 or 15? 10. సో ఒక రూమ్లోని అంటే ఒక ఇల్లు తీసుకొని ఇంట్లోని 3-4 బెడ్రూమ్లు ఉంటాయి కదా, ఒక బెడ్రూమ్లోని 10 మంది ఉంటారు. 10 మంది. సో 10 మంది లివింగ్ అరేంజ్మెంట్ చూస్తా. సో ఆ 10 మందికి ఒక స్టవ్. సో బేసిక్గా ఈ స్టవ్ ఏమో ఒక రూమ్ వాళ్ళు వండుకుంటారు అంతేనా? సో 10 మంది ఒకేసారి వండుకుంటారా? మరి ఎవరి దాడు వండుకోండి? ఐసి. సో ఇది ఒకటి, 4 పోయింది. ఓకే, సో ఈ రూమ్ చూడొచ్చు అయితే. ఇవ్వండి ఒక రూమ్ మీకు చూపిస్తాను, ఎలా ఉంటారు లివింగ్ అరేంజ్మెంట్ అని. సో బేసిక్గా ఎలా ఉంటారు అన్నమాట. సో ఇది డార్మిటరీ లానా? సో 3 కింద మధ్యలో. ఓకే, సో ఇదిగోండి ఇలా డార్మిటరీ స్టైల్లోని హాస్టల్స్లో ఉన్నట్టు ఇలా బెడ్స్ ఉంటాయి. సో ఇక్కడ 3, ఇక్కడ 3, సో ఇక్కడ 3, ఇక్కడ 3. సో ఎంత అయింది? 12-15 అయిందా? 15 మంది. ఓ, 15 మంది. ఓకే, సో ఈ రూమ్లో 15 మంది ఉంటారు. సో అలా 4 రూమ్లు అంటే 60 మంది టోటల్. ఈ ఇంట్లో 60 మంది ఉంటారు. సో ఇదిగోండి ఇది అంటే ఆంధ్ర తెలంగాణ నుంచి లేకపోతే కేరళ నుంచి వచ్చినప్పుడు వర్కర్ స్టైల్ ఇలా ఉంటారు. ఇది ఇది వాటర్ మీరు కొనుక్కోవాలా, వాళ్ళు ప్రొవైడ్ చేస్తారా? వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఓకే, సో ఇది ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క ఫ్రిడ్జ్ ఉంటుంది. వెరీ గుడ్, బాగుంది బ్రో. అందరూ కలిసి హాస్టల్లో ఉన్నట్టే కాలేజ్లో. ఓకే, ఫ్యాంటాస్టిక్. అవునా, ఇదేంటి బ్రో? ఇది ఖాళీ ప్లేస్. ఎందుకుంటాయి బట్టలు ఆరేసుకున్నారు. సో ఇక్కడ బట్టలు ఉతుకుంటారు? ఇది బట్టలు ఆరేసుకున్నది, కానీ ఇక్కడ వాళ్ళు ఇప్పుడు ఉపయోగించలేరు బయట. సో బాత్రూమ్ లాగా 4కి ఒకటే, ఒక రూమ్ కి ఒక బాత్రూమ్, ఒక బాత్రూమ్ టాయిలెట్. అంటే 15 మంది ఇది వాడతారు. ఓపెన్ చేయొచ్చా? ఇండియా టాయిలెట్ ఉంది. ఓకే, ఇండియా టాయిలెట్ బాత్రూము, ఆ తర్వాత వాషింగ్ మిషన్. వెరీ వెరీ కూల్, వెరీ నైస్. ఓకే, సో చాలా కన్వీనియంట్ అయితే. సో రకరకాల మంది రకరకాల షిఫ్ట్లో పనిచేస్తారు కదా, సో డిఫరెంట్ మంది డిఫరెంట్ టైంలో వస్తారు అన్నమాట. ఓకే, హాయ్ బ్రో, మీరు ఎక్కడి నుంచి? అదే ఊరు అందరూ మీ ఊరు? ఓకే ఓకే, ఫ్యాంటాస్టిక్ ఫ్యాంటాస్టిక్ బ్రో. సో ఇక్కడ ఇంకొంతమంది ఉన్నారు, మాట్లాడొచ్చా? చెప్పు బ్రో, ఎక్కడి నుంచి? జగిత్యాల? నిజామాబాద్ డిస్ట్రిక్ట్. కొత్తపల్లె అండి. పేరు శ్రీకాంత్. చెప్పు బ్రో. ఇట్రా లైట్ మొహమ్మీ ఫేస్ మీద బాగున్నావు బ్రో, సినిమా స్టార్ లో ఉన్నోళ్ళే మాట్లాడు. కొత్త సేమ్ జగిత్యాలా? ఈయన మిస్ అయిపోయిందాక వచ్చినాడు, మన కొత్తపల్లె అయినా అదే మిస్ అయిపోయాడు అంటున్నాయి దాకా. సో ఇదిగోండి, సో ఇది మాట టిపికల్ లివింగ్. సో మీరు చూసారు కదా, 4 బెడ్రూమ్లు, కిచెన్, రూమ్కి 15 మంది, 15 పీపుల్. సో ఇలా కలిసి ఉంటారు అందరూ సామూహికంగా. ఇదేంటి బ్రో, ఇదేంటి బయటకి? జస్ట్ ఓపెన్. సో ఇదిగోండి ఓపెన్ ఏరియా, ఇక్కడ బట్టలు ఉతుక్కొని బట్టలు వేసుకునే దానికి. ఇదిగోండి, ఓ చాలా స్పేస్ ఉంది బ్రో, చాలా బాగుంది స్పేస్. సో మొత్తం టైపాస్ చాలా పెద్దల్లో ఉంది కదా సైజ్ మాత్రం, అంటే మరీ మరీ టైట్ టైట్ లేకుండా. ఓకే, ఫెంటాసి బ్రో. సో వేరే వేరే ఎక్స్పీరియన్స్లు అన్నీ కుదురుతాయి, ఈ ఎక్స్పీరియన్స్ అయితే ఎప్పుడు. సో మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్. ఎవరు పోలే ఆయన సిగ్గుపడుతున్నాడు. మీరు ఎక్కడి నుంచి సార్? అదు అందరూ చేయలేదు, అడగక్కర్లేదు ఇక్కడ. సో ఒకసారి ఈ ప్రైస్ ఎంతో తెలుసుకుందాం, ఈ రూమ్లో ఎంత ఖర్చు అవుతుందని. సో మీరు రూమ్కి రెంట్ కడతారా, అపార్ట్మెంట్కి రెంట్ కడతారా? రూమ్కి. సో ఒక రూమ్లో 15 మంది ఉంటారు, ఎంత రెంట్ నెలకి? 3,000 ధరంలో ఒక రూమ్కి. 15 అంటే ఒక్కొక్కళ్ళు 200 కట్టాలి.
అదే బ్రో 3,500 అంటే ఇంచుమించుగా 200 దర్హమ్స్ ఒక్కొక్క మనిషి 220 అన్ని కలిపి ఒక్కొక్క మనిషికి 300 దర్హం 300 దర్హం అంటే $80 అంటే 8,000 రూపాయలు అంతేనా? సో ఇంచుమించుగా ఇండియా డబ్బుల్లో నెలకి ఒక మనిషికి 5,000 రూపాయల నుంచి 7,000 రూపాయలు. అందులో ఫుడ్ ఇంక్లూడెడ్ లేకపోతే ఓన్లీ రెంట్ ఓకే. సో ఎలక్ట్రిసిటీ వాటర్ రెంట్ కలిపి మొత్తం ఒక్కొక్కరికి 5,000 నుంచి 7,000 రూపాయలు అవుతుంది. ఫుడ్ ఎవరు కొనుక్కుంటారో అందరూ అంటే మీరు అందరూ కలిసి గ్రూప్ గా షేర్ చేసుకుంటారు. ఓకే సో అర్థమైంది కదా రైట్. సో దుబాయ్, ఇప్పుడు దుబాయ్లో ఒక ఇంట్లో మనం టిపికల్గా ఉన్నాం. సో అక్కడ రూమ్స్ చూసారు కదా, 15 మంది ఉంటారు. సో యావరేజ్న లెక్కేసుకుంటే 5,000 నుంచి 7,000 రూపాయలు పడుతుంది. సో మీకు ఏమనిపిస్తుంది, ఇండియా మిస్ అవుతారా లేకపోతే ఇక్కడే లైఫ్ బాగుందా మీ ఉద్దేశం చెప్పండి సార్. మీ ఫ్యామిలీ ఇండియాలో ఉంటారా? మీకేమనిపిస్తుంది, మిస్ అవుతుంటారా లేకపోతే లైఫ్ ఇక్కడ బాగుందనిపిస్తుందా? మొన్న 6 నెలలు అయిందా? ఓకే. అంటే ఎక్కడి నుంచి సార్ మీరు? మీ పేరు? మాది కొండవాడ దగ్గర గొల్లపల్లి. గొల్లపల్లి ఏ డిస్ట్రిక్ట్? అది మండలం మలయాళ జగిత్యాల. ఓకే జగిత్యాల. సో మీరు ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు ఇక్కడ? 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలు. ఎన్నిసార్లు వెళ్తారు అంటే ఇండియా ఎన్నిసార్లు ఒకసారి వెళ్తారు? సంవత్సరం ఒకసారి. మీ ఫ్యామిలీ ఎక్కడ ఉంటారు? మీకు ఎలా ఉంది దుబాయ్లో లైఫ్? గుడ్డా బ్యాడా హార్డా, అంటే కష్టమా ఈజీనా బాగుందా? ఈజీ ఉన్నది, లైఫ్ బాగానే ఉన్నది. కాబట్టి ఒక ఫ్యామిలీని మిస్ చేసుకుంటారు. ఫ్యామిలీని మిస్ అవుతారు. యా ఫ్యామిలీని తీసుకురావాలంటే ఇలా 15 మంది కలిసి ఉండలేరు కాబట్టి. ఉండొచ్చు ఫ్యామిలీ తీసుకొని ఉండొచ్చు, కానీ డబ్బు కొంచెం ఎక్కువ ఖర్చు. అంటే యూజువల్గా మీరు ఫ్యామిలీని తెచ్చుకుంటే మీరు సెపరేట్గా ఒక ఇల్లు తీసుకోవాలి కదా? అలా ఏం లేదా, రూమ్ సెపరేట్గా తీసుకోవాలి. రూమ్ తీసుకోవచ్చు, ఒక రూమ్ మీరు తీసుకోవచ్చు 3,500 నుంచి. అర్థమైంది, 2,000 కావచ్చు 3,000 కావచ్చు. అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ బ్రో, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసినందుకు అందరికీ చాలా 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 థ్యాంక్స్. సో ఇది రియల్ దుబాయ్ ఎక్స్పీరియన్స్. నాకు ఎప్పటిదాకా దుబాయ్ ఎన్నోసార్లు వచ్చినా ఇది బెస్ట్ ఎక్స్పీరియన్స్. నిజం చెప్పు, పనులు బరాబర్ నడుస్తలేదు, ముందు బాగుండే, ఇప్పుడు నడుస్తలేదా? బాగా పనిలేక, అంటే కోవిడ్ వల్ల అందుకని మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు బాగుంటుంది. ఇందాక మోస్ట్ ఇంపార్టెంట్ మేము మిస్ అయ్యాము, ఈ ఇక్కడ పైన బెడ్ అయితే ఒక రేట్ అంట, ఇక్కడ బెడ్ అయితే ఒక రేట్ అంట, ఇక్కడ బెడ్ అయితే ఒక రేట్. సో కింద రేట్ ఎంత? కింద మీద 350 దర్హమ్స్ నెలకి. అంటే 350 అంటే ఎంత? 7,000. సో ఇది 7,000 ఇక్కడ ఇంటికాడ. అదే 7,000 రూపాయలు. మధ్యలో ఎందుకు ఎక్కువ? సేఫ్టీ ఉంటది. అయ్యా ఓకే, అవసరం లేదు. ఓహోహో, సో ఇక్కడ కింద బెడ్ అయితే నెలకి 7,000 రూపాయలు అంటే ఇండియా డబ్బుల్లో. పైన అయితే 7,000, ఇక్కడ 8,000 ప్రీమియం మాటిది. బాగుంది, ప్రతి దగ్గర ప్లగ్ పాయింట్స్ అన్ని ఉంటాయి. సూపర్. సో అందరు వచ్చేసరి ఇంకా రావాలా? సో ఇదిగో గైస్, అందరితో కలిసేసి మాట్లాడాం, ఇల్లు లైఫ్ స్టైల్ చూపించా కదా. తర్వాత నాకు ఐడియా వచ్చింది, అందరికీ బిర్యానీ ఆర్డర్ ఇచ్చేసి అందరం అక్కడ కూర్చొని తినొచ్చు అని. సో అందుకే ఇప్పుడు వచ్చాము మేము బావర్చి. ఇదిగోండి బావర్చి రెస్టారెంట్, చూడండి అన్ని రకాలు దొరుకుతాయి 24/7 అంట. చౌమిన్ కానీ, ఫుడ్ కానీ, పానీపూరి కూడా దొరుకుతుంది సూపర్గా. ఇక్కడేమో బిర్యానీ బల్క్ ఆర్డర్ ఇద్దామని వెళ్దాం లోపలికి. సో ఇదిగోండి హైదరాబాద్ బావర్చి రెస్టారెంట్, అసలు దుబాయ్లో అంతా సేమ్ ఇండియాలో ఉన్నట్టే ఉంది. ఇదిగోండి వచ్చాము, జస్ట్ పానీపూరి ఆర్డర్ ఇద్దామని ఇద్దరు బ్రదర్స్ పార్క్ చేయడానికి వెళ్ళారు అంతవరకు. సో ఇదిగోండి గైస్, ఇదంతా తీసుకున్నాం, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ 65, ఇంకా అన్ని. సో ఇందాక మనం ఎవరెవరితో మాట్లాడాం వాళ్ళందరితో కలిసి తిందామని వీళ్ళందరికీ బిర్యానీ అన్ని ఆర్డర్ ఇచ్చాను అక్కడ బావర్చిలో. సో ఇప్పుడు వెళ్ళి వాళ్ళతో మనం కలిసి తిందాం అన్నమాట. ప్లేట్స్ అవి ఇచ్చారా? సో కావాల్సిన బిర్యానీ తీసేసుకున్నాం, వాళ్ళకి అసలు ఐడియా లేదు మేము ఇస్తున్నామని. సో అందరూ కలిసి తిందామని అంటే వాళ్ళతో మాట్లాడాం కదా, పాపం వాళ్ళందరూ హోమ్ని మిస్సింగ్ అయి ఉంటుంది. అందరు కలిసి అలా ఉన్నారు కదా సామూహికంగా, అందరూ కలిసి ఐడియా బాగుంటుందేమో అనిపించింది, అందుకని తీసుకున్నాం 24 మందికి. వాళ్ళు 15 మందే కానీ 24 బిర్యానీలు తీసుకున్నాం. సో ఇదిగోండి ఈ రూమ్లో వాళ్ళందరికీ మనం ప్లాన్ చేసినట్టు బిర్యానీ తీసుకొచ్చామంట, అందరూ కలిసి ఇక్కడ కూర్చొని ఎర్లీ డిన్నర్ తిందామని. సో రెడీనా? అంటే ఏ ప్లేట్లు అయితే తీసుకురావాలి? అన్నీ ఉన్నాయి. సరే, ఎక్కడ కూర్చుందో ఎలా కూర్చుందో చెప్పండి మీరు. ఓకే,
సో మొత్తం అందరూ తెలంగాణ ఒక్కడిని ఆంధ్రుడిని అంతేనా? సో ఇదిగోండి ఇలా ప్యాక్ చేసి ఇచ్చారు. అంటే ఆరుగురికి ఒక ఆరుగురికి ఒక ట్రైనా? ముగ్గురిది. సో ముగ్గురికి ఒక ట్రైలా ఇలా ఇచ్చారు. మనం 24 తీసుకున్నాం కాబట్టి ఇదిగోండి ఎన్ని ట్రైలు వచ్చాయి. సో మటన్ బిర్యానీ దొరకలేదు. 18 మందికి మటన్ బిర్యానీ దొరికింది. ఆరుగురికి చికెన్ బిర్యానీ. సో మొత్తం ఇలా మాట. సో ఇదిగోండి గైస్ అందరం ఈ మిడిల్ బర్త్ అంటే రిచ్ పీపుల్, వీళ్ళు కింద కూర్చున్నా అంటే పూర్ పీపుల్ అనమాట. ఆయన పడుకున్నాడు. ఆయన ఎందుకు బ్రో 1 మంత్ తినవా? ఏంటి కార్తీక మాసం ఇప్పుడు మల్లన్న జాతర? చెప్పు బ్రో నాకు తెలియదు ఏంటో. అంటే ఏంటది చెప్పు ఒకసారి. ఓ ఆ రోజు నాన్ వెజ్ తినరా? నెల రోజులు మల్లికార్జున అంటే ఎక్కడ నిజామాబాద్ జగిత్య అయ్యే మల్లన్న అంటే శివుడా? ఓహో శివుడు. సో అందుకని నువ్వు నాన్ వెజ్ తినవు. ఓకే సో ఇక్కడ మనం చికెన్ మటన్ బిర్యానీ తీసుకొచ్చాం, మర్చిపోయాం ఇలా వెజిటేరియన్స్ కూడా ఉంటారని. సో ఆయన కూడా తిండంట. సో ఇదిగోండి పాపం ఇద్దరు హెల్ప్ చేశారు డిస్ట్రిబ్యూట్ చేయడానికి. థ్యాంక్ యూ. ఓకే రెడీనా? ఓకేనా? బాగానే బాగానే ఉందా టేస్ట్ చేశారా? ఈయన ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, తెలుగు రాదండి. సూపర్. ఇంగ్లీష్ మాట్లాడండి. మీరు ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడతారు కదా. దిస్ ఇస్ ఫుడ్ సూపర్. వెరీ గుడ్. Yes. You like it? Yes, like it. Fantastic. Yeah. I need one more. You need one more? Okay. What do you want? Chicken or lamb? Chicken. Chicken. One more. Okay. Keep it up. Fine. Here. Keep it up here. Okay. Yeah. I am night to heating. Okay. Very good. Very good. మీరు ఎక్కడి నుంచి సార్? ఏ ఊరు నుంచి? Yeah. హైదరాబాద్. హైదరాబాద్? Yeah. Okay. Sir. Okay. Thank you. మీ పేరు చెప్పలేదు? My name is Gangareddy. Gangareddy. Okay. Heavy drinker. చికెన్ మటన్ రెండు తింటే అప్పుడు మీరు చెప్పొచ్చు చికెన్ బాగుందా మటన్ బాగుందా అని, అంతేనా? లేదా ఎలా తెలుస్తుంది ఏది బాగుంది? రెండు కలిసిన్నారా చికెన్ మటన్? కొంచెం ఏది బాగుంది? చికెన్ బాగుందా మటన్ బాగుందా? సో ఇవాళ సాటర్డే కాబట్టి ఈవినింగ్ అయింది, అందరూ లేరు కదా, కొంతమంది షిఫ్ట్లు వర్క్ వెళ్ళిపోయారు. ఇదిగోండి అందరూ కలిసి ఇప్పుడు తెచ్చాం కదా, అందరూ కలిసి తింటున్నాం అన్నమాట. గుడ్ ఫీలింగ్. అందరం ఇంకా చాలా ఫుడ్ ఉంది కానీ అంటే వేరే వాళ్ళు వర్క్ వెళ్ళారు కాబట్టి వాళ్ళు వెళ్ళి వచ్చాక ఇవన్నీ ఓపెన్ చేస్తారా? మరి వెజ్జేనా? మరి ఇంకే రా కూర్చో. సరే ఆయన పాపం మల్లన్న జాతర, ఆయన ఏంటి ఉపవాసం చేస్తున్నాడు. ఆయన కూడా తెలియ మాకు తెలియకుండానే కొంచెం వెజ్ షాప్స్ కూడా ఉన్నాయి. సో ఆయన కూడా వచ్చి జాయిన్ అవ్వచ్చు ఇప్పుడు. సో ఇది గైస్ దుబాయ్లోని రియల్, అంటే దుబాయ్లో మనం ఓన్లీ గ్లిట్సీ లైఫ్ స్టైల్ చూస్తాం, హెలికాప్టర్లు, లంబోర్గినీలు, ఫరారీలు, అదే కాకుండా హ్యూజ్ వర్కింగ్ క్లాస్ పాపులేషన్ కూడా ఇక్కడ ఉంది. ఆల్ ఓవర్ ద వరల్డ్ అన్ని ఊర్ల నుంచి వస్తారు, అన్ని దేశాల నుంచి. ఓన్లీ ఇండియా నుంచే కాకుండా పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, ఆఫ్రికాలో కంట్రీస్ నుంచి. సో టిపికల్ వర్కింగ్ క్లాస్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళ అకామిడేషన్ ఎలా ఉంటుంది, ఎలా ఉంటారు, ఏం చేస్తారు అని ఒక కొంచెం ఐడియా కోసం, అవగాహన కోసం. దుబాయ్ కానీ ఓన్లీ బుర్జ్ ఖలీఫా కాదు, అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దుబాయ్ కూడా ఉన్నాయని అది పోర్ట్రే చేయడానికి ఈ వీడియో చేస్తున్నా. సో అది గైస్ సింపుల్ వర్క్. ఓకేనా? సో చెప్పు బ్రో ఎలా ఎలా ఉంటుందో చెప్పు. మిరపకాయలు కోసేసి ఆలుగడ్డ ఎంతమందికి ఎంతమంది సరిపోతుంది? ఇప్పుడు వాళ్ళకే ఫాస్టింగ్ ఉన్నా. ఎంతమంది? ఐదా ఆరా? ఐదు. సో కూర వండేసి రైస్ వండుతావా? రైస్ వండేసి రైస్ కూర ఇంకా అంతే అంతే. పెరుగు మజ్జిగ అలాగే ఉండవా? మజ్జిగ అవకాశం తింటాడు. ఓకే సూపర్ బ్రో. మొత్తానికి నీకు బ్రేక్ అనుకున్నాం కానీ బ్రేక్ లేదు. ఏమండి నేను వండుతున్నాడు. సో రోజుకు ఒకళ్ళు ఉండాలా? రేపు వేరు డైలీ నువ్వే? ఓకే వెరీ గుడ్. ఇవ్వండి ఎలకలు ఎన్ని ఉంటాయి? చాలా ఉంటాయి. చాలానా? సో మీరు తినేసాక ఇక్కడ పెట్టేస్తే ఎలకలు వచ్చి తింటే బాగుంది బ్రో. పెట్స్ లాగా పేర్లు కూడా పెట్టాడు దానికి. ఇప్పుడే కనబడ్డాయి 4-5, మనం తీసేసరికి వెళ్ళిపోయాయి. సో ఇవన్నీ ఇందాక మీకు గ్రౌండ్ చూపించే కదా, చూడండి ఈవినింగ్ అయ్యేసరికి అందరూ ఇక్కడ కనబడదు. మనం ఓన్లీ ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్, ఒక అపార్ట్మెంట్ చూసాం, అలాంటివి ఒక 100 ఉంటాయి. సో ఇంచుమించుగా 1,000 నుంచి 3,000 వరకు మనుషులు ఉంటారు కాబట్టి ఈవినింగ్ అక్కడ అంటే ప్లేసులు కొంచెం టైట్ కదా రిలాక్సింగ్కి, అందరు వచ్చి ఇలాగా గ్రూప్గా కూర్చొని మాట్లాడుకోవడానికి టైం పాస్ అవ్వడం అనమాట. ఇది శ్రీ క్యాఫిటేరియా, ఇది కూడా తెలుగైంది అనంట. ఇక్కడ పునుకులు విత్ చట్నీ తిందాం అంటే తిన్నాం. సో ఇదిగోండి ఈవినింగ్ ఇప్పుడు అరౌండ్ 6:00 అయింది. చూడండి రష్ అంటే అక్కడ ఇంట్లోనైతే
టైట్ టైట్ కదా. యా చూసినావా బ్రో? యా కరెక్ట్ కరెక్ట్. అవును రవి, రవి తెలుగు. ఏ ఎక్కడి నుంచి నువ్వు? కరీంనగర్. ఓకే సరే చదివండి. శ్రీ క్యాపిటల్ లోపలికి వచ్చాం. ఇవి పునుకులు అంట. హైదరాబాద్ లో కూడా పునుకులు అంటారా తెలంగాణలో? పునుకులు చట్నీ. ఇవి ట్రై చేస్తున్నావు ఎలా ఉంటాయి? అవునా? ఇదివ్వండి దుబాయ్ పునుకులు ట్రై చేస్తున్నావు అంట. సో అది గైస్, నిన్న ఒక పర్స్పెక్టివ్ ఆఫ్ దుబాయ్ చూసాం. అట్లాంటిస్ కానీ లేకపోతే మ్యారియట్ మార్కీ కానీ, హెలికాప్టర్ రైడ్స్, ఫ్లాషీ కార్స్ అంతా. ఇది నాకు నన్ను అడిగితే ఇది రియల్ దుబాయ్. సో రియల్ దుబాయ్లో లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాం. సో మీకు కొంచెం బెటర్ అవగాహన వచ్చిందని అనుకుంటాను. సో మీరు ఇంకా వీడియోస్ చూస్తున్నట్టే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేసి షేర్ చేయండి. రేపు ఇంకో పర్స్పెక్టివ్ ఆఫ్ దుబాయ్. ఇప్పుడు దుబాయ్ వీడియో సిరీస్ పెడుతున్నాం కాబట్టి తర్వాత నెక్స్ట్ ఏ దేశం నాకే తెలియదు, ఎప్పుడు ఎక్కడ ఉంటాను నాకే తెలియదు కాబట్టి నెక్స్ట్ ఏ దేశం వెళ్తే అక్కడి నుంచి బ్లాగ్స్ మళ్ళీ చేస్తాను. సో లుక్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బై.